అందరికీ నమస్కారం అండి. మీ యశోదా గోపాల్. ఈరోజు మా ఇంటి చుట్టుపక్కల ఒక 10 మందికి హెల్ప్ చేయడానికి ఈరోజు అన్ని రెడీ చేసి పెట్టాను. మరి మా లైన్లోనూ మా ఇంటి వెనకాల ఒక 10 మంది పేదవాళ్ళకి పంచుతున్నాను. మరి ఈ వీడియో చూసే ముందరగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కరోనా ఎక్కువ అయిన దాని వలన ఈరోజు నేను మా ఇంటి దగ్గరే ఈ దగ్గర ఉన్న పేదవాళ్ళని ఎన్నుకొని ఒక 10 మందికి పంచడం జరుగుతూ ఉంది. మరి మీరు కూడా ఎవరన్నా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి. ఈ కరోనా టైంలో ఎంతోమంది చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, తినడానికి తిండి లేక ఉన్నారు. కాబట్టి మరి చూద్దామా వాళ్ళందరినీ. ఓకే, ఒకటే ఉంటావు, పని చేస్తున్నావు, సొంత నీళ్ళు పెన్షన్ వస్తుందా? పెన్షన్ చిన్న వయసు కదా, ఇక అందరికీ బియ్యము కూరగాయలు అవి ఇస్తా అంటే మీకు ఇద్దామని. మీ పేరు? నాగమ్మ. నాగమ్మ ఒకటే ఉంటావా? సొంత ఇల్లు లేదు, బాడగింటాను. పని పోతావా? పెన్షన్ పెన్షన్ వస్తుందా? పిల్లలు? పిల్లలు అక్కడ ఉండాలి, దూరం ఉండాలి. ఒక్కదానివే ఉంటావు? కింద పట్టుకోండి అమ్మ. వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను. ఈ పాప ముగ్గురేనా? ఏం పేరు పెద్దమ్మా? పెద్దక్క. పల్ల పెద్దక్క. పెద్దకి ఇక్కడికి ఆడుకో. అట్లా తీసిన తీసిన పిల్లు ఉందా? సొంత పిల్లలు ఉంది. పిల్లలు ఇద్దరు కొడుకులు ఎవరున్నారు? దర్బారం కడుతున్నాడు, ఏడాడు. వాళ్ళ దగ్గర లేవు నువ్వు కడగా. మీ దారి తీసుకొచ్చుకోమని మిమ్మల్ని చెప్పరా? చెప్పు. పక్క మీ పేరేం పేరు పెద్దమ్మ? లక్ష్మణ. వస్తుందా? కింద పట్టుకోండి అక్క. పోయి కట్టుకోమ్మా, కిందన పెట్టి కట్టుకోండి. అవి జారిపోతాయి. ఇట్లా
కింద పెట్టుకొని ముడేసుకో ఏం పేరు పెద్దమ్మా నీ పేరు ఒకదాని ఉంటావా కొడుకులు ఎవరు లేరా పెన్షన్ వస్తుందా ఆ బంకులో ఉంటుంది తెచ్చావా ఒకటే సాటే ఉన్నారా పిల్లోళ్ళు నీకు పెన్షన్ వస్తుందా అవునులే అవునులే పెట్టుకొని రెండో రౌండ్లో పెట్టుకో ముడేసుకో పెద్దమ్మా ఓకే పెద్దమ్మా అన్ని ముడేసుకో